దేశంలో మరోసారి భాషా వివాదం రేగింది. ఒకే దేశం ఒకే భాష అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ షా వ్యాఖ్యల వ్యూహం ఏంటి? జమిలికి సిద్ధమవుతున్న వేళ బెంగాల్ను టార్గెట్ చేసుకునే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారా? మరోసారి ఒకే దేశం ఒకే భాష వివాదం. దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న డిఎంకే టిఎంసి. అమిత్ షా వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి? బెంగాల్ టార్గెట్, దసరాకు ముందు షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త వివాదానికి తెరతీశారు. ఒకే దేశం అందరికీ ఒకేలా సేవలు అంటూ పథకాలు ప్రవేశపెడుతోన్న కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కూడా సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఒకే దేశం ఒకే భాష అంటూ హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో హిందీ భాష వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు జాతీయ హిందీ దివస్ సందర్భంగా షా చేసిన వ్యాఖ్యలు ఆ మూడు రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. దసరాకు కొద్ది రోజుల ముందు అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతర్జాతీయంగా భారత్కు విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలని, మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ వల్లే అది సాధ్యమంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. భారతదేశం అనేక భాషలకు నిలయమని, ప్రతి భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అయితే భారతీయులందరినీ ఐక్యంగా ఉంచాలంటే ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హిందీ దివస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాష వాడకాన్ని పెంపొందిస్తూనే హిందీని కూడా ఉపయోగించాలని కోరారు. అప్పుడే బాపు, సర్దార్ పటేల్ కలల్ని నెరవేర్చగలమన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి చేయనున్నామన్నారు. तो पूरी संविधान सभा ने सर्वानुमत से हिंदी को राजभाषा के रूप में स्वीकार करने का निर्णय. अरे संविधान सभा देश के कोने कोने का प्रतिनिधित्व करती थी. कई सारे मूर्धन्य साहित्यकार अंदर थे, कई सारे कानूनविद थे, ढेर सारे लोक नेता थे, ढेर सारे सेवा की भेख धरने वाले सेवाभावी लोग थे, कई धर्माचारी अंदर बैठे थे और सभी धर्मों के प्रतिनिधि भी अंदर बैठे थे. इस सब ने इकट्ठा होकर हिंदी को राजभाषा के रूप में स्वीकार किया और मैं मानता हूं कि संविधान सभा का वो निर्णय आज देश में एकता और अखंडता को कायम रखने के लिए इसका एक महत्वपूर्ण योगदान रहा है. मित्रों, जहां तक भाषा का सवाल है, मैं इतना जरूर मानता हूं कि भाषा की समृद्धि सबसे ज्यादा ईश्वर ने कृपा कर किसी एक देश को दी है तो वो हमारा भारत है, जिसको सबसे ज्यादा समृद्धि भाषा में. अमित शाह व्याख्यलपै डीएमके भग्गुमंटोंदि. शाह तन व्याख्यल्नि वेंटने वेनक्कि तीसुकोवालनि आ पार्टी अधिनेता స్టాలిన్ డిమాండ్ చేశారు. బలవంతంగా హిందీని రుద్దడంపై డిఎంకే ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోందని గుర్తు చేశారు. దీనిపై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, లేదంటే మరో భాషా ఉద్యమానికి సిద్ధమవుతామని ఆ పార్టీ వర్గాలు హెచ్చరించాయి. మనది ఇండియా, హిందీయా కాదు అంటూ తీవ్ర స్థాయిలో స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కర్ణాటకలోనూ అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాషా అభిమానులు రోడ్డుపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రణధీర పదే లాంటి భాషా సంస్థల ఆధ్వర్యంలో బెంగళూరులో నిరసనకు చేపట్టారు. భారత్ అనేక భాషలు సంస్కృతులకు నిలయమని, ఒకే భాష విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అమిత్ షా అవరుడి ట్విట్టర్ వెలివందిరికూడ సేది అదిర్చి అడయతకూడ వగల్ అమైందరు. ఆ ఇండియావినుడి ఒరుమైపాటికి కుందకం విళవికూడ వగల్ ఇది నిశ్చయమ అమయం. எனவே
அதை உடனடியாக அவர் திரும்ப பெற வேண்டும் என்று திராவிட முன்னேற்ற கழகத்தின் சார்பில் நான் வலியுறுத்துகிறேன். எனவே இது குறித்து நாளைய தினம் திருவண்ணாமலை மாவட்டத்தில் திராவிட முன்னேற்ற கழகத்துடைய முப்பெரு விழா நிகழ்ச்சி இருக்கிறது. ஆக அந்த முப்பெரு விழா நிகழ்ச்சி முடிந்ததற்கு பிறகு மறுநாள் 16ஆம் தேதி திமுக கழகத்தினுடைய உயர்நிலை செயல் திட்டக்குழு கூட்டம் இருக்கிறது. அந்த கூட்டத்தில் இது குறித்து விவாதித்து இதை எப்படி சந்திப்பது, எப்படி நம்முடைய எதிர்ப்பு குரலை கொடுப்பது என்பதை பற்றி கலந்து பேசி அதற்கு பிறகு முடிவெடுத்து அறிவிக்க இருக்கிறோம். ఒకే దేశం ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. మాతృభాష అన్నిటికంటే గొప్పదని చెప్పారు. హిందీ దివస్ ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమత అదే సమయంలో మాతృభాష గొప్పతనం గురించి కూడా చెప్పారు. ఈ మధ్య ఓ సభలో పాల్గొన్న మమత బెంగాల్ ప్రజలు బంగ్లా భాషను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ, పంజాబ్ వెళ్తే పంజాబీ, తమిళనాడు వెళ్తే వచ్చినంత వరకు తమిళం, అలాగే బెంగాల్లో ఉన్నప్పుడు బంగ్లా మాట్లాడాలని అన్నారు.